హాయ్, అందరికి నమస్కారం అండి. మళ్ళీ మరొక కొత్త పాఠంతో మీ ముందుకు వచ్చానని నేను మీ సార్ని. ఇప్పుడు మనం తెలుగు భాట 7కు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కవి పరిచయాల్లో 7వ తరగతి సంబంధించినటువంటి 2 లెసన్ చెప్పుకోవడం జరిగిందని ఈరోజు మూడవ పాఠం. ఈ కవి అందరికీ తెలుసండి, తెలుగు భాషలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కవి అండి. ఆ కవి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ పాఠం ఏంటంటే, ఆయన రాసిన పాఠం ఏంటంటే, ఇది 3వది మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో, 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో 3వ పాఠం అయినటువంటి చిన్ని శిశువు అనే పాఠ్యాన్ని గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఈ చిన్ని శిశువు అనే దాన్ని పద కవితలో రాయడం జరిగిందండి. ఏ కవితలో రాశారండి? పద కవితలో. శైశవ వర్ణన అంటే, శైశవ అంటే శిశువు అంటే మనకు తెలుసు కదండి. శిశువు యొక్క వర్ణన గురించి పద కవితలో రాసిన వారు ఎవరంటే తాళ్ళపాక అన్నమాచార్యుడండి. మనకి ఈయన గురించి తెలియని వాడు లేడండి తెలుగులో. అంత ప్రసిద్ధి చెందినటువంటి వాగ్గేయకారుడు, అంటే వాగ్గేయకారుడు అంటే వాక్కుతో పాటు పాటలు రాసి పాడేవాడిని వాగ్గేయకారుడు అని పిలుస్తారండి. ఈ చిన్న శిశువు అనే పద కవితని శైశవ వర్ణనతో రాసిన వాడు ఎవరంటే తాళ్ళపాక అన్నమాచార్యుడుగా మనకు రాశారండి. ఇక ఈ అన్నమాచార్యుడు, ఇతన్ని అన్నమయ్య అని పిలుస్తారు. ఈ అన్నమయ్య రాసినటువంటి రచనలు చూద్దామండి. ద్విపద రామాయణం. ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ ద్విపద రామాయణం ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు తెలుగు టెక్స్ట్ బుక్లో 3 నుంచి 10 తరగతుల వరకు ఇచ్చిన రామాయణాలు కొన్ని ఉన్నాయండి. రకరకాల వాళ్ళు రాశారు రామాయణాలు, వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అవి చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన లిస్టు మీకు నేను ఇస్తాను, దానికోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలని. ఆ లిస్ట్ మీకు కనుక చదవాల్సిన పని లేదండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 3 నుంచి 10 తరగతుల వరకు ఇచ్చినటువంటి రామాయణాలు అన్నీ నా దగ్గర లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు అనేది తర్వాత ఇవ్వడం జరుగుతుందండి. ఈ ద్విపద రామాయణం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెంకటాచల మహత్యం. ఈ వెంకటాచల మహత్యం ఇంకొకరు కూడా రాశారండి. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటో నా దగ్గరే ఉందండి ఆ ఇన్ఫర్మేషన్. అది మీ అందరితో షేర్ చేసుకుంటానండి తప్పకుండా. ఇప్పుడు కాదండి, తన నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. వెంకటాచల మహత్యం, 32,000 సంకీర్తనలు, ఇంకా వాటితో పాటు సంకీర్తన లక్షణం, సంకీర్తన అనే లక్షణం అనేటువంటి లక్షణ గ్రంథాన్ని రచించాడండి. 12 శతకాలు, శృంగార మంజరి. ఒకసారి రచనలు చూడండి. ద్విపద రామాయణం, వెంకటాచల మహత్యం అండి. వెంకటాచల మహత్యం, 32,000 సంకీర్తనలు, సంకీర్తన లక్షణం, 12 శతకాలు, శృంగార మంజరి అనేటువంటి రచనలు చేశారండి. ఇక ఈ రచనలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నా ఇది కోడ్ కాదండి, నేను పాఠ్యాంశ నేపథ్యంలో రచనలను ఇరికించి తయారు చేస్తున్నానండి. పాఠ్యాంశం యొక్క నేపథ్యంలో రచనలను పెట్టి నేపథ్యాన్ని తయారు చేస్తున్నాను నేను. రచనలు కవిగారు రాసినటువంటి రచనలను ఉపయోగించుకొని పాఠ్యాంశ నేపథ్యాన్ని తయారు చేస్తున్నాను నేను. ఒకసారి దీన్ని చూడండి. పద కవితా పితామహుడైన, అంటే అది అన్నమాచార్యుడి యొక్క బిరుదండి, మన అన్నమయ్య యొక్క బిరుదు పద కవితా పితామహుడు. పద కవితా పితామహుడైనటువంటి అన్నమయ్య, పద కవితా పితామహుడైన బిరుదుని మీకు తెలియజేయడంతో పాటు మన యొక్క ప్రక్రియ కూడా పద కవితేనండి. మన యొక్క ప్రక్రియ కూడా పద కవితే. అందుకని నేను ఈ పద కవితా పితామహుడైన అన్నమయ్య ద్విపద రామాయణంలో, ఎక్కడండి, ద్విపద రామాయణంలో వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ, ఈ ద్విపద రామాయణంలో మన పద కవితా పితామహుడైనటువంటి అన్నమయ్య వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు. నేను ఇక్కడ ఆల్రెడీ సంకీర్తన లక్షణంలో ఈ సంకీర్తనలు తీసుకున్నానండి. ఆల్రెడీ నాకు ఇక్కడ 32,000 సంకీర్తనలు సంకీర్తనాలు వచ్చింది కండి. ఇక్కడ నెక్స్ట్ దాని యొక్క వారి యొక్క రచన ఏంటంటే సంకీర్తన లక్షణం. అందుకని నేను ఈ 32,000 సంకీర్తనలో సంకీర్తన లక్షణం కూడా తీసుకున్నానండి. 32,000 సంకీర్తనలు 12 శతకాలతో పాటు ఏం చేశారు అంటే, ఈ 12 శతకాలతో పాటు శృంగార మంజరిలో చిన్ని శిశువైన బాలకృష్ణుని శ్రేష్టలను వర్ణించాడండి. ఎవరి గురించి వర్ణించాడండి? చిన్ని శిశువైన బాలకృష్ణుని శ్రేష్టలను వర్ణించాడండి. ఇదేనండి పాఠ్యాంశ నేపథ్యం, ఇదేనండి. ఏం లేదు, చిన్ని శిశువు అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క బాల్య శ్రేష్టలను వర్ణించడమే పాఠ్యాంశ నేపథ్యం. వాటితో నేను ఈ రచనలను ఉపయోగించుకొని ఈ యొక్క నేపథ్యాన్ని తయారు చేసే పాఠ్యాంశ నేపథ్యం. మీరు పాఠం కూడా చదవాల్సిన అవసరం లేదు.
ఏదైనా అర్థాలు పదజాలం వ్యాకరణాంశాల కోసం పాఠం చూడొచ్చేమో కానీ ఇది కనుక మీరు చూస్తే ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఒకసారి చూడాలండి, ఎందుకంటే ఇందుట్లో ఏది ప్రక్రియ, ఏది నేపథ్యం, ఏది మన యొక్క ఇతివృత్తం అనేది తెలుసుకోవాలండి. అందుకోసం ఖచ్చితంగా చూడాలి, ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది. చూసి తప్పకుండా వెళ్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉండవండి. పదకవిత ఒకసారి చూడండి, పదకవితాపితామహుడైనటువంటి, అంటే పదకవిత అంటే ప్రక్రియ పదకవిత అండి, అందుకని పదకవితాపితామహుడైనటువంటి మన కవి ఎవరండి, అన్నమయ్య. ఏం చేశాడు, ద్విపద రామాయణంలో ఆయన రాసినటువంటి ద్విపద రామాయణంలో వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ, వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు, సంకీర్తన లక్ష్యంలో సంకీర్తనలు 12 శతకాలతో పాటు ఏం చేశారంటే శృంగార మంజరి అనే దాంట్లో, శృంగార మంజరి అనే గ్రంథంలో చిన్ని శిశువు అయిన మన పాఠం, చిన్ని శిశువు అయిన బాలకృష్ణుని శ్రేష్టలను వర్ణించాడు. పదకవితాపితామహుడైన అన్నమయ్య ద్విపద రామాయణంలో వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలో 12 శతకాలతో పాటు శృంగార మంజరిలో చిన్న శిశువు అయినటువంటి బాలకృష్ణుని శ్రేష్టలను వర్ణించాడు. ఇంతేనండి కోడ్, ఇదే పాఠం యొక్క నేపథ్యమే నా కోడ్, పాఠం యొక్క నేపథ్యం నా కోడ్, నా కోడే ఈ పాఠం యొక్క నేపథ్యం అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.